పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జుజ్జూరి వెంకట సత్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జుజ్జూరి వెంకట సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకి చేసిన సేవలను గుర్తించి స్థానిక చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కొట్టగిరి శ్రీధర్ బాబు నాకు పదవిని ఇచ్చినందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉంది. ప్రభుత్వం నుండి రైతులకు ఎటువంటి సంక్షేమ పథకాలు వచ్చినా మా సహకార సంఘం పరిధిలో రైతులు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాది ప్రగడవరం చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. నా పేరు జుజ్జూరి వెంకట సత్యనారాయణ రెడ్డి. ఎర్రంపల్లి సొసైటీకి నా సేవలను గుర్తించి పార్టీలో చాలా కాలంగా ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు ఉన్నమట్ల ఎలిజా గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ గారు నా విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుని వెళ్ళగా ఆయన ఆదేశాలకు అనుకూలంగా నా సేవలను మెచ్చి ఎర్రంపల్లి సొసైటీకి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలు ఎర్రంపల్లి, ప్రగడవరం పంచాయతీ, తిమ్మిరెడ్డి పంజలి పంచాయతీ మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాల ప్రజలకు రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారికి ఎప్పుడూ మంచి సేవలు చేస్తాను. అట్లనే గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైతు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం, అందులో భాగంగానే ఇవాళ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయడం కోసం వాటికి చైర్మన్లను నియమించడం జరిగింది. నా పరిధిలో ఉన్న ఎర్రంపల్లి సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు అందరికీ ఏ పథకం వచ్చినా ముందుగా తెలియజేసి వారికి నా సేవలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం సక్రమైన సేవలు చేసుకుంటూ ప్రతి పథకం వారికి అందేలాగా నిజాయితీగా పనిచేసి ఎప్పుడు ప్రభుత్వానికి ప్రజల దగ్గర మెప్పు పొందటానికి నేను శాయశక్తిలా కృషి చేస్తాను. నా మీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చినందుకు గాను ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారికి మరియు కోటగిరి శ్రీధర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.